మన దేశంలో బాలబాలికల నిష్పత్తి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. బాలుర సంఖ్యకు సమానంగా బాలికలు లేరు. అంటే 1000 మంది బాలురకు 919 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టే చెప్పచ్చు మన దేశంలో బాలికల సంఖ్యను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో. అందుకే దేశ ప్రధాని మోడీ బాలికల సంరక్షణకు, లింగ వివక్షతను అంతం చేయడం కోసం, బాలికల అభివృద్ధి కోసం 2015 జనవరి 22వ తేదీన బేటీ బచావ్ బేటీ పఢావ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా బాలికలకు ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు వారి ఉన్నత చదువుల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీని గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి పథకాన్ని ఆడపిల్లలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అప్పుడే పుట్టిన ఆడ శిశువుల నుంచి 10 సంవత్సరాల వరకు వయసు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. వారు ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో తండ్రి లేదా సంరక్షకుడు లేదా సంరక్షకురాలి సహాయంతో ఖాతా ఓపెన్ చేసి, దాంతోపాటు వారి బర్త్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం, సంబంధిత ఇతర పత్రాలను స్థానికంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లో ఇవ్వాలి. దీంతో ఈ పథకంలో వారు చేరినట్టు అవుతుంది. అదేవిధంగా సుకన్య సమృద్ధి పథకంలో భాగంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బాలికల పేరిట 7 ఏళ్లకి గరిష్టంగా 1.50 లక్షల వరకు అకౌంట్లో డిపాజిట్ చేయవచ్చు. ఇక ఈ మొత్తానికి 7 ఏళ్లకి 9.1% వడ్డీ లభిస్తుంది. దీనికాను ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఈ డిపాజిట్ సొమ్ముకు మినహాయింపు ఇస్తారు. ఇక ఆడపిల్లకు 18 సంవత్సరాల వయసు వచ్చాక ఉన్నత విద్య చదివించే యోచన ఉంటే డిపాజిట్ చేసిన సొమ్ములో 50% వరకు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. లేదంటే ఒకేసారి పెళ్లికి మొత్తం డబ్బును విత్డ్రా చేసుకునే వీలు కూడా కల్పించారు. లేదా ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల తర్వాత డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. అప్పటి వరకు ఆడపిల్ల సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ యాక్టివ్గానే ఉంటుంది. దేశంలో ఉన్న ఆడపిల్లల సంరక్షణ కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా దీన్ని చాలామంది ఇప్పటికే ఉపయోగించుకున్నారు కూడా. కనుక మీరు కూడా 10 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసులో ఉన్న బాలికలు ఉంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి. మరి ఆడపిల్లలు ఎదిగాక వచ్చే ఖర్చులకు భరించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది.